ఈరోజు నిర్భయ చట్టం లాంటివి చట్టాలు చేసినప్పటికీ ఆ చట్టాలకి కూడా కనీసం రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అతి చిన్న బాలిక అది ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనం సృష్టించినప్పటికీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మహిళలకి రక్షణ కల్పిస్తానని చెప్తున్నారు. ఆ రక్షణ కల్పించడం కాదు కాకుండా భక్షిస్తున్నారు. ఎందుకంటే ఆ చిన్న పాప ఏదైతే అత్యాచారం గురైందో దానికి ముఖ్య కారకులుగా ఆ బీజేపీ ఎమ్మెల్యేలే దానికి ప్రధాన కారకులు అవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తీసుకొని ఖచ్చితంగా మహిళలకు రక్షణ కల్పించుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలకి పూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా కూడా న్యాయం జరగాలని చెప్పి